ఖమ్మం నగరంలోని ఆర్జేసీ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ విద్యార్థుల కల్చరల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నగరంలోని ఎంబీ గార్డెన్లో ఈ వేడుకలు కొనసాగాయి. అన్ని రంగాల్లో తమ కళాశాల విద్యార్థులను తీర్చిదిద్దినట్లు ఆర్జేసీ విద్యా సంస్థల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ఎన్సీసీ విభాగంలో తమ కళాశాల విద్యార్థులు ముందుంటారని, అందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.
సినీ రంగంలో కూడా డైరెక్టర్ స్థాయికి మీ బీకాం పిల్లలు చాలా మంది ఉన్నారు. అందరూ గర్వంగా చెప్పుకునే ఇతర భాషల్లో కూడా, దక్షిణ భాషలో కాదు ఉత్తర భాషలో కూడా ఆధిక్యత చూపించిన బాహుబలికి సెకండ్ డైరెక్టర్గా మన ఆర్జేసీ విద్యార్థి ఉన్నారు. సింగర్స్ లో కూడా అతి తక్కువ వ్యవధిలో ఒక మంచి సింగర్ని ఆర్జేసీ కళాశాల సినీ రంగానికి ఇవ్వబోతుంది. అంటే ఒక చదువుతో పాటు ఉపాధితో పాటు అలాగే ఇతర యాక్టివిటీస్, అంటే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటుపోతుంటే అన్ని రంగాల్లో కూడా ఆర్టీసీ విద్యార్థులు తన ప్రతిభను చూపించుకుంటూ వచ్చారు. రాబోయే సంవత్సరంలో మరింతగా ఆర్టీసీని ఉన్నతిగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జాఫర్ సార్తో పాటు కళాశాలకు సంబంధించిన అన్ని గ్రూపులలో సంబంధించి ఫ్యాకల్టీ పరంగా మరింత పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. దానికి కూడా కారణం ఉంది, అనుకోకుండా రాజకీయ రంగంలోకి వెళ్ళడం జరిగింది. ఈనాటి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖమ్మంలో తెలంగాణ ఉద్యమంలో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేయడం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, ఆ రోజు సడన్గా ఖమ్మం నుంచి మీరు పోటీ చేయాలంటే టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఖమ్మం నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ రాజకీయ ప్రస్థానంలో ఒడిదుడుకులకి కొంత కళాశాలని మనం కొంత వెనకబాటం కాకపోయినా మరింత వేగవంతంగా అయితే ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. మళ్ళీ రాజకీయాల్లో కానివ్వండి, ఒక మంచి స్థితికి ఈరోజు మళ్ళీ రాజకీయ రంగంలో కూడా వచ్చాం. ఇప్పుడు మళ్ళీ విద్యా సంస్థను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సరికొత్త అంటే నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. నిజంగా ఆర్జేసీ సంస్థతో పాటు మన సొసైటీ పేరు స్వర్ణభారతి. స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి ఖమ్మంలో ప్రారంభించాం ఇంజనీరింగ్ కళాశాల. కానీ మెయింటెనెన్స్ని